हाय फ्रेंड्स, वेलकम टू रचा क्रिएटिव्स। इप्पुडु मनम पंडमिर्चिकायल पचड़ी एला चेसुकोवालो चूद्दाम। 1 केजी पंडमिर्ची तीसुकुन्ना नेनु, दानिकि सरिपड़ा चिंतपंडु 1/4 किलो तीसुकुन्ना। चिंतपंडुनु इंका पंडमिर्चिकायलनु कूडा शुभ्रं चेसुकोनि पेट्टुकोवाली। चिंतपंडुलो गिंजलु पीचुलु लांटिवि एमी लेकुंडा चूसुकोवाली। పండుమిర్చి కూడా తడి లేకుండా చూసుకోవాలి। మనం శుభ్రం చేసుకున్న చింతపండుని తీసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని దానికి సరిపడా ఉప్పును వేసుకోవాలి। కేజీ పండుమిర్చికి 1/4 కిలో చింతపండు అయితే సరిపోతుంది। అవి రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి। అలా పొడిపొడిలా వస్తుంది। ఇలా వస్తేనే మనకి చట్నీలో బాగా మిక్స్ అవుతుంది। అందుకనే ఫస్ట్ ఏ మిక్సీ పట్టుకోవాలి। డైరెక్ట్ మిర్చితో పాటు వేసాం అనుకోండి బాగా ఉండదు। చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పండు మిర్చిని మిక్సీ బౌల్ లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి। బాగా మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోవాలి। అందులో 4 రెబ్బల ఎల్లిగడ్డలు, ఇంకా ఎల్లిగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి। అలా మిక్స్ చేసుకున్న మొత్తం పచ్చడిని ఒకసారి కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా। ఆ పసుపు లాస్ట్కి వేసాం కదా మనం మిక్సీలో, అది మొత్తం టోటల్గా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి। ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి। సరిపోనట్టు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి। అలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక బాక్స్లోకి కానీ లేదంటే గ్లాస్ సీసాలోకి కానీ జార్లోకి కానీ స్టోర్ చేసుకోవాలి। 24 అవర్స్ తర్వాత పచ్చడిని మనం పోపు వేసుకోవాలి। పోపు అంటే తాలింపు వేసుకోవాలి। ఈ 24 అవర్స్లో పచ్చడి బాగా ఉప్పు అవన్నీ బాగా పట్టుకుంటాయి, ఊరుతుంది। ఇప్పుడు 24 అవర్స్ తర్వాత నేను పచ్చడిని పోపు చేస్తున్నాను। ఒక కడాయిలోకి 1/4 కిలో ఆయిల్ వేసుకున్నా, అది బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి కాదండి ఓన్లీ వెల్లుల్లే, మిస్టేక్లో అన్న అల్లం అని, జీలకర్ర ఆవాలు, మెంతులు, మెంతు పొడి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు। ఆయిల్ హీట్ అయింది, హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు చిటపటలాడిన తర్వాత మెంతులు, కొంచెం మెంతుపొడి కూడా వేసాను ఫ్లేవర్ కోసం। తర్వాత శనగపప్పు, మినప్పప్పు అవి రెండు కూడా వేసుకున్నాను। కొంచెం లో ఫ్లేమ్లో పెట్టండి, నేను కొంచెం హైలో ఉంచాను। వేసే వరకు, కరివేపాకు వేసే వరకు కొంచెం చిటచిట ఉంది, అల్లం వెల్లుల్లి అవి కూడా వేసుకోవాలి। మెంతుపొడి కూడా వేశాను చివరగా। వెల్లుల్లి రెబ్బలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు పోపుని అలాగే సిమ్లో పెట్టేయండి, లో ఫ్లేమ్లో ఉంచేసేయండి స్టవ్ని। తర్వాత చట్నీ వేసుకోండి। అన్నీ బాగా వేగిన తర్వాత పచ్చడిని మొత్తం ఆయిల్లో వేయండి। వేడివేడి ఆయిల్లో వేసినా ఏం కాదు, ఏమీ నల్లగా అవ్వదండి, చూసారు కదా। వేసిన తర్వాత మొత్తం కలిపేయండి, మంచి టేస్టీగా ఉంది చట్నీ, చాలా బాగుంది, కళ్ళకి కలర్ఫుల్గా కూడా కనబడుతుంది।
అలా పోపు వేసుకున్న తర్వాత బాక్స్లో పెట్టేశాను నేను. ఇలా నిల్వ చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ.